కొన్ని కొన్ని అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అవే బాగా కలిసి వస్తాయి, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాయి, మంత్రులను చేస్తాయి, ఎమ్మెల్యేలను చేస్తాయి, మంత్రులను చేస్తాయి, ఇంకెక్కడికైనా తీసుకెళ్తాయి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో అదే జరిగింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లక్కీ ఛాన్స్ అని అనుకోవాలి. వాళ్ళిద్దరికీ అనుకోకుండా మంత్రులుగా అవకాశం రావడం, ఒక రకంగా మండలి రద్దు అనేది కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మండలి రద్దు అనే అంశం, అంటే మండలి ఇంకా పూర్తిగా రద్దు చేయలేదు కానీ రద్దు చేయాలి అనే ఆలోచన, ఎందుకంటే మండలి రద్దు చేసే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, వాళ్ళిద్దరికీ కూడా అర్జెంటుగా రాజ్యసభకు పంపించడం, ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది సీనియర్లు ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయినా సరే ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి రాజ్యసభకు పంపించారో ఆ రెండు మంత్రి పదవులను ఇమీడియట్గా ఫిల్ చేసే అవకాశం అనుకోకుండా వీళ్ళిద్దరిని వరించింది, శ్రీధర్ అప్పలరాజు గారిని, అలాగే వేణుగోపాల్ ఈస్ట్ గోదావరి నుంచి. వీళ్ళిద్దరి విషయంలో నిజంగా అనుకోకుండా వచ్చిన అవకాశమైనా చెప్పాలి మంత్రులుగా వీళ్ళిద్దరికి. తర్వాత చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి మంచి లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. సో అనుకోకుండా ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీధర అప్పలరాజు గారు కూడా ఫస్ట్ టైం ఆయన డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు, ఆయనకు కూడా ఊహించని పదవే, అనుకోకుండా వచ్చిన పదవే, కాబట్టి మంచి ఛాన్స్, లక్కీ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది ఏడాది తర్వాత, అప్పటికి అంటే అప్పటికి వాళ్ళు ఇచ్చిన టైంకి ఏడాది ఉంది, ఇప్పుడు 6 నెలలకే ఉందనుకోండి, ఈ కోటాలో వాళ్ళకి వస్తుందో లేదో డౌటే. కాకపోతే అప్పుడు ఆ సామాజిక వర్గాల సమీకరణాల కోటాలు అనుకోకుండా వచ్చేసిన లక్కీ ఛాన్స్. ఇప్పుడైతే మేబీ కష్టమేమో రాకపోవచ్చు, అప్పుడు వచ్చింది ఆ ఛాన్స్, ఇప్పుడు వాళ్ళని కదపలేరు, ఎందుకంటే వచ్చి ఎన్నో రోజులు అవ్వదు కాబట్టి వాళ్ళని పక్కన పెడతారంటే ఖచ్చితంగా పక్కన పెట్టరు, కంటిన్యూ చేస్తారు. తర్వాత ఏమైనా భవిష్యత్తులో వేరే సమీకరణాల నేపథ్యంలో మారితే మారచ్చు కానీ, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ పదవులు అయితే కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే అప్పలరాజు గారు మత్స్యకార వర్గానికి చెందిన ఎమ్మెల్యే, వైసీపీలో ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మరొకరు లేరు. అటు ఈయన కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఈ వర్గంలో జోగి రమేష్, వెంకట గౌడ్లు ఉన్నారు, కానీ కొత్తగా మంత్రి అయిన చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని ఇమీడియట్గా తప్పిస్తారా అంటే ఖచ్చితంగా తప్పించరని తెలుస్తోంది. అందుకే ఒకటి, ముందు మండల రద్దు నిర్ణయం తీసుకోవడం, ఆ సమయంలో ఇమీడియట్గా వాళ్ళిద్దరిని రాజ్యసభకు పంపించడం, ఆ ఖాళీ అయిన మంత్రి పదవుల్లో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టడం, ఇప్పుడు ఇంకా వాళ్ళని తప్పించకుండా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం, కొత్త వారిని తీసుకునే అవకాశం. ఏది ఏమైనా వీళ్ళిద్దరికీ అనుకోని అదృష్టం వరించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఛాన్స్తో అనేది ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే వీళ్ళకి వచ్చి ఉండేది కాదు అసలు అవకాశం అని. అందుకే వీళ్ళిద్దరిని లక్కీయెస్ట్ మినిస్టర్స్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్న సందర్భం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.